सिंगम सिंगम बाबू इधर माला इधर माला इधर पढ़े बिल्ला पढ़े ना इधर इधर बैठ सर संगंपल्ली ग्रामంలో ధాన్య కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన పిఎస్ఎస్ చైర్మన్ వారి డైరెక్టర్లందరికీ అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి జెడ్పి చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి ఎంపీపి శ్రీ గంగరా ఈ రోజు సోమన్పల్లో ప్రారంభం చేసి ఇక్కడ సంగంపల్లి రావడం జరిగింది సంగంపల్లిలో నేను ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా మాజీ పిఎస్ఏ చైర్మన్ అన్న నారాయణ రెడ్డి అన్న చాలాసార్లు స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటే నా దృష్టి కూడా తీసుకొచ్చేవారు నేను ఇక్కడ ఈ సొసైటీ ప్రాంతానికి కూడా చాలాసార్లు వచ్చిన ఎందుకంటే అప్పుడు అన్ని సక్రమంగా ఉన్న టైం లో కూడా ఇంత పంట వండని కాలంలో కూడా లారీల సమస్య అట్లాంటి ఉండే అప్పటి నుంచే రైతుల మధ్యలో ఉంటున్నాం ఇవన్నీ సెంటర్ లోకి వచ్చిపోయాం మరి ఇలా చూస్తే ఈ సెంటర్ లో నిజంగా కూడా చెప్పాలంటే ఇప్పుడున్న కరోనా అనే ఒక బీమారి వల్ల మనం ఏదైతే సామాజిక దూరం పాటించాలనో అవన్నీ చూసుకుంటే ఇక్కడ రైతులు ఒక 10 మంది రైతులు కూడా పోసుకోవడం ధాన్యానికి ఇక్కడ స్థలం లేదు మంది రైతులు 426 ఎకరాలలో ఈ విస్తీర్ణం జరిగింది అంటే 400 ఎకరాలు అంటే ఎకరానికి మామూలుగా అయితే ఒక 25 క్వింటాల్ వచ్చేది ఈసారి అగ్గి తగులు వచ్చింది కాబట్టి కొంత తగ్గిందని చెప్పి రైతులే చెప్తా ఉన్నారు గత 2 లెక్కలు చెప్తున్నారు మాట 20 వేసుకున్నా కానీ దాదాపు 8000 క్వింటాల్ రావాలి ఇక్కడ మరి నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ సెంటర్లో ఒక కొన్ని వందలలోనే పడతాయి కాబట్టి జిల్లా యంత్రాంగం ఎవరికి వాళ్ళు
దగ్గర పోసుకోవాలి ఎట్టట్లా సరుకు ఇక్కడి నుంచి రవాణా అవుతుంటదో అప్పుడు తీసుకోవాలి చిట్టిల ప్రకారం తీసుకురావాలని చెప్పడం జరిగింది అంతే తప్ప రైతులను ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టాలని చిట్టిలు తీయలే మనకే గొడవ కావద్దని రెండోది అన్ని మంచుకున్న నాడే లారీల ఇబ్బంది అవుతుండే మనం చూసాం ఇక్కడ ఎందుకంటే ఈ సెంటర్కు నేను వచ్చిన మరి ఇప్పుడు నా పరిస్థితుల రైస్ మిల్లల్ల సగం లేబర్ కూడా లేరు వాళ్ళు రోజుకు ఒక్క లారీ మాత్రమే ఒక సెంటర్కి వెళ్ళి తీసుకుంటా అంట మరి ఈ లెక్కన చూస్తే ఇప్పుడు ఈ గ్రామానికి ఎంత లేకున్నా ఒక 50 60 లారీలు రావాలి 60 లారీలు ఖచ్చితంగా రావాలి మరి ఇప్పుడు మనకేమో ఉన్న పరిస్థితులలో 30 35 రోజులకు వానలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు చాలా జాగృతగా అర్థం చేసుకోవాలి రెచ్చగొట్టటో చాలా మంది ఉంటారు ఏముంది రోడ్డు మీద ఎల్లనకు మాకు నారా కుసరాదా ధర్నాలు చేయరాదా పెద్ద విషయం అయింది మేము కూడా రైతుల పక్షాలు ఉంటాం రైస్ మిల్ ఉంటుంది మాకేం సోపతే అసలు జైత్యాల నియోజకవర్గానికి అసలు 10 మంది కూడా లేవు రైస్ మిల్ కానీ రైతులు ఏంటన్నారు 30,000 మంది రైతుల్లో కాబట్టి ఈ ప్రభుత్వం కానీ అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన్నే ఉండాలని నేను కోరుతా ఉన్నా నేను మరొకసారి కోరుతున్నా అన్ని పక్షాల నాయకులను ఇక్కడ రాజకీయాలు ఇక్కడ వణికిరావు మనం అందరం సమిష్టిగా ఉండి ఎట్లనైనా ఈ ధాన్యాన్ని మనం రైస్ మిల్ సేకరించాలి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్య సేకరణ అయింది ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది 2,000 కోట్ల రూపాయలు మొత్తం 30,000 కోట్లతోటి ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిన్నటి వరకు ఉన్న రిపోర్టు ప్రకారం 2,000 కోట్ల రూపాయలది ఆల్రెడీ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది జైత్యాల కూడా 19,000 మెట్రిక్ టన్లు 3,000 మంది రైతుల దగ్గర జైత్యాల కూడా కొనడం జరిగింది ఇప్పటికే రైస్ మిల్లు కూడా పంపించడం కొంత రైస్ మిల్లు వాళ్ళు సతాయిస్తున్న మాట వాస్తవం మేము మంత్రి గారు అందరం కూడా తీవ్రంగానే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొంత వాళ్ళు కూడా సెటిల్ అయినారు మనం కూడా ఏదైనా తుక్కు తప్ప ఉంటే కొద్దిగా ఉన్నంతలో దాన్ని కొద్దిగా సాఫ్ చేసి పంపిస్తే మంచిది వ్యవసాయ అధికారులను కూడా కోరుతా ఉన్నా మంచిగా సెలెక్షన్ చేసి పంపండి మళ్ళీ పోయిన తర్వాత ఇప్పటికే లారీలో కొడుతుంది ఆడ లేబర్ లేదు మేము దించుకోము వాపసు పంపుతాం అనే సమస్య రాకుండా రైతులకు కూడా తెలుసు క్వాలిటీ కొద్దిగా చూసుకొని పంపండి మరి దయచేసి అందరం విషయాన్ని అర్థం చేసుకొని పోతే మన వడ్లు రైస్ మిల్లకు వెళ్తాయి తెలంగాణ రాష్ట్రం తప్ప ఈ చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో కొనట్లేదు మన తర్వాత కొద్ది గొప్ప వడ్లు కొంటుంటే ఆంధ్రాలో కొంటారు కానీ వాళ్ళు మక్కలు కొంటలేరు ఇంకేం కొంటలేరు మనం మక్కలు కూడా 3,000 కోట్లతో కొనడానికి సిద్ధంగా ఉన్నాం తక్కలపల్లి సెంటర్ చాలు చేస్తామని చెప్పి వారం రోజులే చెప్పవాటి మన రైతులు ఇంకా తీసుకురాలి తీసుకొస్తే చాలు చేసి మద్దతుదారు ఇవ్వడానికి రెడీ ఉన్నాం బయట మనకు 1,600 చిల్లర అంటున్నారు మనం 1,765 రూపాయలు ఇస్తాం కాబట్టి తీసుకొస్తే చాలు చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడైనా కానీ బీర్పూర్ అయినా కానీ ఇంకా 2 సెంటర్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ జాప్తాపూర్ సెంటర్ నడుతూ ఉంది దాన్ని నడుపుకోవాలి అక్కడికి కూడా తీసుకుపోవచ్చు ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ కూడా నాకు తక్కలపల్లి సర్పంచ్ గారు అదేవిధంగా దశన్న వాళ్ళందరూ చెప్పింది అక్కడ సింగిల్ విండో డైరెక్టర్ కూడా విక్రమ్ కూడా మాట్లాడండి కాబట్టి మా ఎలాన అందరూ కూడా మాట్లాడారు మీరు చాలు చేయమంటే మక్కల సెంటర్ ఇప్పుడే చాలు చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరు అన్నట్టు పత్రికలు చెప్పినట్టు కట్టిన ఇల్లు పెట్టిన పోయలేక మన సెంటర్ లేవు అంత జాగ లేదు ఆ విషయం మనకు తెలుసు వట్టిగానే రెచ్చగొట్టుడు కాదు దయచేసి మనం సమన్వయం పాటించి ఈ ధాన్యాన్ని ఎట్లయినా మనం రైస్ మిల్లకు పంపాలి మీ రైతులందరూ సహకారం ఉండాలి దూరం దూరం ఉండాలి ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఇప్పటికే మీకు తెలుసు పేపర్ చూస్తున్నారు ప్రతి మంత్రి కూడా దీనిపైన స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇప్పటికే కొప్పులీశ్వర అయినా కానీ గంగుల కమలాకర్ గారు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు ఈరోజు గంగుల కమలాకర్ గారితో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం సింగిల్ విండో చైర్మన్లు మేము కూడా వెళ్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ వరిధాన్యం పంపడం ఇవన్నీ కూడా సేకరణ ఇంకా మెరుగ్గా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వచ్చింది.